ఆయన ఇచ్చిన ధైర్యానికి మీ అందరూ లేచి ఒక్కసారి ఆయనకి మనకన్నా చిన్నవాడైన మీకన్నా చిన్నవాడైతే ఆశీర్వదించండి, పెద్దవాడైతే నమస్కారం చేయండి. ఎందుకంటే ఇలాంటి నాయకులు అడుగు రాజకీయాల్లో రాజకీయం చేసే నాయకులను మీరు చూశారు. కానీ ఇలాంటి నిస్వార్థమైన నాయకుడు చూడలేరు మీరు. అలానే దానికి స్పందించి 24 గంటల లోపు మనల్ని పరామర్శించడమే కాకుండా మీ అందరికీ ధైర్యంగా నేను ఉంటాను. ఇప్పటం జన సైకుడు మీడియా మిత్రులందరికి నమస్కారం. గత 4 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చేతగాని తనాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలి అనే రీతిలో ఈ ప్రభుత్వం ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళ చేతగాని తనాన్ని పక్కన పెట్టాలి. డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయి. ఎలాంటి అవసరం లేని ఎందుకు పనికిరాని ఒక విషయం తీసుకొచ్చి ఇప్పటం గ్రామంలో రోడ్లు వైండింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమంతో వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మీదకు వస్తున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కప్పిపుచ్చి జనంలోకి చర్చగా వెళ్లకుండా ఉండాలి అని ఇప్పటం గ్రామాన్ని ఎంచుకున్నారు. దానికి వాళ్ళు ఎంచుకుంటున్న కారణం ఏంటంటే ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభ జరిగిన తర్వాత వాళ్ళ పరువు ఎక్కడ పోయొద్దని చెప్పేసి మేము పెట్టిన పక్కనే యూనివర్సిటీ దగ్గర వాళ్ళు సభ జరుపుకున్నారు. దానికి అందరూ చూశారు, యావత్ ప్రపంచం చూసింది. మెను ఎవరన్నా ఉంటే సభ జరుపుకుంటానికి ఎందుకు సభ పెడుతున్నాము, మేము ఏమి చేయబోతున్నాము రేపని చెప్తారు. కానీ మేము ఏమి వంటకాలు వండాము, వచ్చిన వారికి ఏ రకంగా తినిపిస్తాము అని చెప్పేసి ఒక నిస్సిగ్గుగా ఒక సభ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం చలేస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇక ఇక్కడ అవసరం లేకుండా పగలగొట్టారు, అది యావత్ ప్రపంచం చూసింది. కానీ జనసేన పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోరుకుంటున్నామని చెప్పి పదే పదే మా నాయకుడు సభలో చెప్తాడో, ఒక మార్పు రావాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేది మార్పు ఇవాళ మొదలైంది. ఆ మార్పులో భాగమే ఒక పార్టీ అధ్యక్షుడు స్వయాన ఒక ఊర్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇబ్బంది వస్తే వచ్చి చూడటం అంటే అది ఈ రాష్ట్రంలో మార్పు. అదేవిధంగా ఏదైతే కాంపెన్సేషను అక్కడ ఇవ్వాలో ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఎంతవరకు ఆదుకోగలమో అంతవరకు ఆదుకుందామని వాళ్ళ ఒక నిండు మనసుతో మంచి మనసుతో తన శక్తి కొలది ఒక ప్రకటన చేశాడు. అది ఈ రాష్ట్రంలో కోరుకున్నటువంటి మార్పు. రాజకీయాల్లో రాజకీయ నాయకులు వచ్చిన దగ్గర నుంచి దోసుకునే ఆలోచన కాకుండా నేను ప్రజలకు ఏ విధంగా చేయగలను, ఏ రకంగా సహాయపడగలను, ఏ రకంగా ప్రజలను ఆదుకోగలను అనేది ఆలోచన చేయాలి రాజకీయ నాయకులు అని చెప్పేసి చెప్తున్నదే జనసేన పార్టీ. ఇవాళ చూసాం నాటకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, కానీ ఈ నియోజకవర్గంలో నాటకాలు చూసాం ఇంతకుముందు. అందరూ ఏదో కరకట్ట కమలహాసన్ కరకట్ట కమలహాసన్ అంటే ఏంటో అనుకున్నాడు, నాకు అర్థమయ్యేది కదా కరకట్ట కమలహాసన్ అంటే ఏంటో. ఇవాళ ఈ నీ నియోజకవర్గంలో ఒక గ్రామంలో సరే మీరు పగలగొట్టారు, మీరు పగలగొట్టింది లేగలా ఇల్లేగలా అని పక్కన పెడితే అరే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉంటే, మాకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉంటే, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఊరికి సంబంధించిన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నువ్వు ఇంతవరకు కూడా ఆ ఊరు వచ్చి ఆ ప్రజలను పలకరించకపోవటం అనేది మరి ఎమ్మెల్యేగా నువ్వు అర్హుడు అసలు ఈ ప్రాంతానికి నీకు ఏ రాజకీయ నాయకులు పరిపాలన ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అని కూడా చెప్పడం గ్రామం తెలియపరిచింది రాష్ట్రానికి.